ஸ்ரீகுருப்யோ நமஹ. சதாகமைக விஜ்ஞேயம் சமதீதக்ஷராட்சரம் நாராயணம் சதா வந்தே நிர்தோஷாசேஷ சத்குணம் விஸ்வஸ்யோதயமாதனோதி ததனுத்ரணம் விதத்தி புனஹ சௌக்யாப்தி தரஹானி சாதனவலம் பக்திஸ்ருதிர்வ்யஞ்சயன் ஸ்வாபம் ப்ராபயதி ஶ்ரமாபஹ்ருதயே கல்பாவசானீசயஃ தம் தேவம் பிதரம் பதிம் குருதமம் வந்தே ரமாவல்லவம். அகிலாண்ட கோட்டி பிரம்மாண்ட நாயகனி மகோத்சவமைன ஈ திவ்யமே திவ்யமைன பிரம்மோத்சவ சந்தர்ப்பம்லோ பிரதிநித்ய காரியக்ரமாலு பவ்ய திவ்ய பவ்யங்கா ஜருகுதுன்னதி. అందులో వేద పారాయణము అదొక విశిష్టమైన కార్యక్రమము. ఆ వేద పారాయణములో నాలుగు వేదముల యొక్క పారాయణము జరుగుతూ ఉన్నది. ఆ వేద శబ్దమే చారట. ఆ వేదముల యొక్క శబ్దం వినిపిస్తే ఆ వేదాభిమాని దేవతలు పరిగెత్తుకుంటూ వస్తారు. అందులో ఈరోజు ఆ వేదాభిమాని దేవతల్లో ఒక ప్రముఖ వ్యక్తి గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు వచ్చేటప్పుడు కూడా మన పురాణాలు చెప్తుంది, స్వామి గరుత్మంతుడు వచ్చినప్పుడు ఛందోమయైన గరుడైన సముహ్యమాన అని భాగవతం చెప్తుంది. ఆ గరుడు అంటే మామూలుగా ఉండే ఆకాశంలో ఎగరే పక్షుల్లో ఒక పక్షి అని అనుకోవద్దండి, ఛందోమయైన గరుడైన సముఖ్యమాన ఆ విష్ణుమూర్తి అధిరోహించిన ఆ గరుత్మంతుడు వేదమయ వేదాభిమాని దేవతల్లో ఒక గొప్ప వ్యక్తి. అలాంటి ఆ గరుత్మంతుని యొక్క రెక్కల నుంచి ఆ రెక్కలు ఇలా విసరడం వల్ల వచ్చే గాలిలో కూడా ఆ వేదములు పరిగెత్తుకుంటూ వస్తుంటారు. అలాంటి గరుత్మంతుని యొక్క వాహనం, గరుత్మంతుని వాహనంగా చేసుకుని వస్తున్నటువంటి ఆ విష్ణుమూర్తి విహరించే దినం ఈరోజు. ఇంకా ఆ వేదమంత్రములు వినిపిస్తే ఆ దేవతలందరూ సంతోషించి మన పైన వారి యొక్క అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తారు. అందులో ఈ దినము చాలా ముఖ్యమైనటువంటి దినము, బ్రహ్మోత్సవములో ఐదవ దినము అని చెప్పేసి చతుర్వేద పారాయణాన్ని ప్రారంభం చేస్తాము. మొదట ఋగ్వేదం వారు తమ పారాయణాన్ని కొనసాగిస్తారు. భోజంతు విశ్వతో దబ్దాసో అపారీతాస ఉద్భిదాః దేవానో యథా సదమిద్వృధే అసన్న ప్రాయువో రక్షితారో దివే దివే దేవానాం భద్రాసు మతిర్రోజు యదాం దేవానాం రాతిరభినో నివర్తతాం దేవానాం సఖ్యముపాసేది మా వయం దేవాన ఆయుః ప్రదీరంతు జీవసే తాన్ పూర్వాయ నివిదాహూమహే వయం భగం మిత్రమదీతిం దక్షామశ్రిధం అర్యమనం వరుణం సోమామశ్వినా సరస్వతీన సుభగామయస్కరదు తన్నో వాతో మయో భువా తుభేషజం తన్మాతా పృథివీ తత్పిదాద్యౌ తమిరామాన సోమసుతో యో భువస్తదశ్వినా శృణుతంధిష్ణ్యాయుభం తమీశానం జగాతస్థస్తు సస్వతిం ధియం జిన్వమవాసే హూమహే వయం ఊషా నో యథా వేద సామసద్వృధే రక్షిదా వాయురదబ్ధ స్వస్తయే స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రావా స్వస్తి న పూషా విశ్వవేదా స్వస్తి నస్త్రాక్షో అనిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు
ృత పృష్ణీమాతర శుభయ్యావానో విదథేషు జగ్మాయ అగ్నిజిహ్వామనామస్సూరా చక్షసో విశ్వే నో దేవాగామన్నిహ భద్రం కర్ణే విశృణుయామదేవా భద్రం పశ్యే మాక్షధైర్యజత్రా ంగైస్తునోభిర్వ్యాశేమ దేవీతయ్యదాయు శతమిన్ను శరదో అందీదే వాయత్రశ్చక్రాజర సంతనూనాం పుత్రాసోయత్రాపితరోభవంతి మానో మధ్యారీ శతాయుర్గంతో అదీతిర్దోరీతిరంతరిక్షమదీతిర్మాతా స పితా స పుత్ర విశ్వే దేవాదీతి పంచ జనా అదీతిర్జాతమదీతిర్జనిత్వం ఓం ఆధ్యాత్మిక వాంగ్మయ ప్రపంచములో రెండు రకములైనటువంటి వాంగ్మయములున్నది. అది పౌరుషేయ వాంగ్మయమని అపౌరుషేయ వాంగ్మయమని చెప్పేసి, పౌరుషేయ వాంగ్మయములుంటే దానికి ఒక కర్త ఉంటాడు, రచించిన వ్యక్తి. ఉదాహరణకు వ్యాస భగవానులచే రచింపబడిన అష్టాదశ పురాణాలు గాని, మహాభారతం, ఇంకా భగవంతుని అనేక రూపములచే హయగ్రీవాది రూపములచే రచించినటువంటి ఎన్నో గ్రంథాలు, పంచరాత్రాది సత్యాస్త్ర గ్రంథములు, ఇవంతా పౌరుషేయ ఆగమములైతే, రెండవది అపౌరుషేయ ఆగమం. అంటే అపౌరుషేయ ఆగమం అంటే సకల వేదములట. ఇలాంటి వేదముల సంఖ్య ఎంత అని చెప్పేసి లెక్క పెట్టడానికి వెళితే అనంతా వై వేదాహ అని శాస్త్రములే చెప్తుంది. లెక్కకు రానటువంటి ఎంత లెక్కించినా కూడా ఆ సంఖ్య అది అలాగే ముందు వెళుతుంటుంది, కానీ దాని యొక్క కౌంట్లెస్ అని చెప్పేసి చెప్పచ్చు. సంఖ్య ఇంత అని చెప్పడానికి రాకుండా అనంతములైన అపారములైనటువంటి వేదరాశి. ఇలాంటి అనంత వేదరాశిని కొన్ని పేర్లతో పిలుస్తారు. దానికి కొన్ని నామాలుగా పిలవచ్చు. దాన్ని నాలుగు భాగములుగా గ్రహిస్తారు. మంత్రభాగమని, బ్రాహ్మణ భాగమని, ఆరణ్యకమని, ఉపనిషత్తులని. ఇలాంటి ఆ అపౌరుషేయ ఆగమానికి మూడు రకముల పేర్లతో పిలుస్తారు. అవి పేర్లది ఆమ్నాయం అంటారు, శృతి అంటారు, వేదములు అంటారు. వాటిని గురించి తర్వాత దాన్ని తెలుసుకుంటాం. యజుర్వేద పారాయణం ప్రారంభమవుతుంది. ఆ యజుర్వేదములో అనేక శాఖలు మన తిరుమల తిరుపతి దేవస్థాన వేద విద్యా సంస్థల్లో చాలా బాగా అనేక అరుదైన శాఖలంతా కూడా పోషిస్తూ ఉన్నారు ఇక్కడ. అందులో శుక్ల యజుర్వేదము ఇప్పుడు వారు పారాయణాన్ని మొదలు పెడతారు. మధవే మాధవాయ మాధవాయ మధవే మధవే మాధవాయ శుక్రాయ శుక్రాయ మాధవాయ మధవే మధవే మాధవాయ శుక్రాయ మాధవాయ శుక్రాయ శుక్రాయ మాధవాయ మాధవాయ శుక్రాయ శుచయే శుచయే శుక్రాయ మాధవాయ మాధవాయ శుక్రాయ శుచయే శుక్రాయ శుచయే శుచయే శుక్రాయ శుక్రాయ శుచయే నభసే నభసే శుచయే శుక్రాయ శుక్రాయ శుచయే నభసే శుచయే నభసే నభసే శుచయే శుచయే నభసే నభస్యాయ నభస్యాయ నభసే శుచయే శుచయే నభసే నభస్యాయ
నభసే నభస్యాయ నభస్యాయ నభసే నభసే నభస్యాయేష ఇషే నభస్యాయ నభసే నభసే నభస్యాయేషే నభస్యాయేష ఇషే నభస్యాయ నభస్యాయేష ఊర్జ ఊర్జ ఇషే నభస్యాయ నభస్యాయేష ఊర్జే ఇష ఊర్జ ఊర్జ ఇష ఇష ఊర్జే సహసే సహస ఊర్జ ఇష ఇష ఊర్జే సహసే ఊర్జే సహసే సహస ఊర్జ ఊర్జే సహసే సహస్యాయ సహస్యాయ సహస ఊర్జ ఊర్జే సహసే సహస్యాయ సహసే సహస్యాయ సహస్యాయ సహసే సహసే సహస్యాయ తపసే తపసే సహస్యాయ సహసే సహసే సహస్యాయ తపసే సహస్యాయ తపసే తపసే సహస్యాయ సహస్యాయ తపసే తపస్యాయ తపస్యాయ తపసే సహస్యాయ సహస్యాయ తపసే తపస్యాయ తపసే తపస్యాయ తపస్యాయ తపసే తపసే తపస్యాయ గ్రహస్పతయే గ్రహస్పతయే తపస్యాయ తపసే తపసే తపస్యాయ గ్రహస్పతయే తపస్యాయ గ్రహస్పతయే గ్రహస్పతయే తపస్యాయ తపస్యాయ గ్రహస్పతయే త్వా గ్రహస్పతయే తపస్యాయ తపస్యాయ గ్రహస్పతయే త్వా ఆహస్పతయే గ్రహస్పతయే గ్రహస్పతయే త్వా ఆహస్పతయ ఇత్యాహసః పతయే త్వేతి త్వా ఓం. మన వైదిక విభాగములో ఆ వేదములు ప్రధానంగా భగవంతునే చెప్పిన అవాంతరంగా ఇతర విషయాలను కూడా తెలుపుతుంది. సర్వే వేద యత్ పదమామనంతి, అన్ని సకల వేదములు ప్రతి శబ్దములచే ఆ పరాత్పరన్నే కొనియాడుతూ ఉంటుంది. అవాంతరంగా మరియు ఇతర విషయములు తెలుపుతుంది. ఇంతవరకు పారాయణం చేసిన యజుర్వేద శుక్ల యజుర్వేదంలో మధ్వాది ద్వాదశ మాసముల ఈ కాల గణనాన్ని గురించి చెప్పే వేద విభాగమును ఇప్పుడు వారు పారాయణం చేశారు. మధుమాసం అంటారు, చాలా మందికి తెలియదు. అందరికీ జనవరి ఫిబ్రవరి తెలుసు, కానీ మన చైత్ర వైశాఖ మాసాలు తెలియదు. ఎవరో కొందరు ప్రాచీన సాంప్రదాయస్తులకు మాత్రం తెలుసు. ఆ చైత్ర మాసం అనడానికి కంటే దాన్ని మధుమాసం అంటారు. మాధవుడు దానికి అధిపతి, అభిమాని దేవత. మాధవ అంటే మళ్ళీ విష్ణువు లక్ష్మీపతి అయిన మహావిష్ణువు అనే ఒక అర్థం వస్తుంది. అది కాదు, ఇక్కడ వసంత ఋతువుకి ఆ వసంత ఋతువు యొక్క అభిమాని దేవతను మాధవ అంటారు. ఆ మాధవుని మాసం కాబట్టి మధుమాసం. అలాంటి మధువుని మొదలైనటువంటి ద్వాదశ మాసముల యొక్క ఉత్పత్తి ఎలా ఏర్పడుతుంది, ఆ కాల విచారము కాలగణము జ్యోతిష్శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడి ఉంటుందో దానంత వేదములు ఎప్పుడో అనాది కాలం నుంచే వచ్చింది వేదంలో ఎంత ఈ విషయం వచ్చేసింది. అలాంటి ఆ విషయాన్ని ఇంతవరకు పారాయణం చేశారు. తర్వాత యజుర్వేదములు కృష్ణ యజుర్వేదము తైత్తిరీయ శాఖ వారు పారాయణాన్ని కొనసాగిస్తారు. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. అగ్నిర్వృత్రాణి జంఘనద్రవిణశ్యుర్విపంగ్యయా సమిద్ధః శుక్ర ఆహుతః త్వగుం సోమాసి సత్పతిస్త్వగుం రాజోత వృత్రః
त्वम् भद्रो नसि क्रतुः भद्राते अग्ने स्वनीक सन्दृग्घोरस्य सतो विषुणस्य चारुः नयत्ते शोचिस्तमसावरम् तनध्वस्मानस्तनुविरेप आधुः भद्रन्ते अग्ने सह सिन्ननीकमुपाक आरोचते सूर्यस्य ऋषदृशे ददृशेन कयाचिदरूक्षितम् दृश आरूपे अन्नम् सैनानीकेन सुविदत्रो अस्मे यष्टा देवागुम् आयजिष्ठ स्वस्ति अरब्धो गोपा उतनः परस्पा अग्ने द्युमदुदरे वद्दिदीः स्वस्तिनो दिवो अग्ने पृथिव्या विश्वायुर्थे हि यदथाय देव यत्सीमहि दिवि जात प्रशस्तम् तदस्मासुद्रविनन्धेहि चित्रम् यथा होतर्मनुषो देवताता यज्ञेभिः सूनो सहसो यजासि एवानो अद्य समना समानानुषन्नग्न उषतो यक्षि देवान् अग्निमीरे पुरोहितम् यज्ञस्य देवमृत्विजम् होतारगुम् रत्नधातमम् वृषा सोमद्युमागुम् असि वृषा देव वृषव्रतः वृषा धर्माणि दधिषे सान्तपना इदगुम् हविर्मरुतस्तज्जुजुष्टन युष्माकोतीरिषादसः यो नो मर्तोहृणायुस्तिरः सत्यानि मरुतो जिघापुंसात् द्रुहः पाशम् प्रति समुचीष्टतपिष्ठेन तपसा हन्तनातम् संवत्सरीणा मरुतः स्वर्का उरुक्षया सकनामानुषेषु ते स्मत्पाशान् प्रमुञ्चन् त्वगुंहसः सान्तपनामतिरामादयिष्णवः विप्रीहि देवागुम् उषतो यभिष्ठ विद्वागुम् व्रतोगुम् रुतुपते यजेह ्यारिपिलस्तेभिरग्ने त्वगुम् होतो रामस्याय निष्ठः अग्नेयदद्य विशोऽध्वरस्य होतः पावकशोचे वेष्त्वगुम् हि यज्वा हृताय दासि महिना वियद्भूरहव्यावहय विष्ठया ते अद्य अग्निनारयिमश्नवत्पोषमेव दिवे दिवे यशसं वीरवत्तमम् गयस्फानो अमी महावसुवित्पुष्टिवर्धनः सुमित्रः सोमनो भव गृहमेधा स आगतमरुतो मापभूतन प्रमुञ्चन्दो नोमुंहसः पूर्वीभिर्हि ददाशिमशरद्भिर्मरुतो वयम् महोभिश्चर्षणीनाम् प्रबुद्ध्रिया ईरते वो महाभुंसि प्रणामानि प्रयज्य वस्तिरध्वम् सहस्रियम् गम्यम् भागमेतम् ग्रहमेधीयम् मरुतो जुषध्वम् उपयमेति युवतिः सुदक्षम् दोषावस्तोर्हविष्मति घृताची उपस्वैनमरमतिर्वसूयुः इमोऽग्ने वीततमानि हव्याजस्रो वक्षि देवतातिमच्छा प्रतिनहीगुम् सुरभीणि वियन्तो क्रीडम् वश्यर्थो मारुतमनर्वाणगुम् रथे शुभम् कण्णा अभिप्रगायत अत्यासो न ये मरुतस्वञ्चो यक्षदृशो न शुभयन्तमर्याः ते अर्म्येष्ठाः शिशवो न शुभ्रा वत्सासो न प्रक्रीडिनः पयोधाः रैषामज्मेषु विथुरेव रेजते भूमिर्यामेषु यद्धयुञ्जते शुभे ते क्रीडयोधुरयो भ्राजदृष्टयः स्वयम् महित्वम् पलयन्त भूतयः उपरेषु यदचिद्धयम् वय इव मरुतः केनचित्पथा शोतन्त्रिकोशा उपवोरथेष्वाघृतमुक्षता मधुवर्णमर्च्छते अग्निमग्निगुम् हवीमभिः सदा हवन्त विश्वतिम् हव्याहम्बुरुप्रियम् तगुम् हि शश्वन्त ईणते श्रुता देवम् घृतश्च्युता अग्निगुम् हव्याय वोढवे
ఇంద్రాగ్నిరోచనాదివశ్యథద్రుత్రమింద్రం వో విశ్వతస్పరీంద్రన్నరో విశ్వకర్మణ హవిషావృధానో విశ్వకర్మణ హవిషావర్ధనేన. అపౌరుషీయ వేద వాంగ్మయాన్ని మూడు పేర్లతో పిలుస్తామని చెప్పుకున్నాం కదా. ఆమ్నాయమంటారు, శృతి అంటారు, వేదములు అంటారు. ఆమ్నాయమనే శబ్దం దీనికి రావడానికి కారణము ఇందులో ఉండే పదములు మరియు ఆ వాక్యముల్లో పదములకు ఉండే స్వరములు, ఉదాత్త అనుదాత్త స్వరం, వాటి అది ఎప్పుడూ వ్యత్యాసం కాకూడదు. అది వర్ణములు కూడా వ్యత్యాసం లేదు. వర్ణత నిత్యం అంటే ఋగ్వేదము అగ్నిమీలే పురోహితమని ప్రారంభమైతే పురాణాలు అయితే ఏమైతుంది, ఒక కల్పం దాటితే అదే అర్థమే ఉన్న శబ్దములు మారుతుంది. జన్మాద్యశ యత అనే శ్లోకం మొదలు సృష్టి ఆద్యశ యత అని చెప్పవచ్చు. అయితే వేదములు అగ్నిమేళే పురోహితం బదులుగా వన్యమేళే అని అదే సమానార్థం ఉండే శబ్దం కూడా రాదు. అది అదే వర్ణమే. వర్ణము వ్యత్యాసం కాకుండా స్వరము ఉదాత్త అనుదాత్త స్వరములు వ్యత్యాసం కాకుండా ఒకే రకంగా ఉంటూ ఎన్ని కల్పములు దాటినా ఎన్ని ప్రళయములు దాటి తిరిగి మళ్ళా జగత్తు సృష్టి వచ్చినప్పటికీ కూడా వ్యత్యాసం కాకుండా ఉండేదాన్ని ఆమ్నాయం అంటారట. అలాగ శృతి అనే ఉంది, దాన్ని మళ్ళా తెలుసుకుంటాము. ఇప్పుడు యజుర్వేద కృష్ణ యజుర్వేద విభాగములో మైత్రాయణి శాఖ వారు పారాయణాన్ని మొదలు పెడతారు. వదిష్యామి బ్రహ్మ వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామ్ అవతు వక్తారమ్ వాంగ్మే మనసి ప్రతిష్ఠితా ప్రతిష్ఠితం ఆయురాయుర్మయి దేహి వేదస్య వాణీ స్థా ఉపతిష్ఠందు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శుక్రందే అన్యద్యజతందే అన్యద్విషురూపే అహనేత్యౌనివాసీ విశ్వాహి మాయా అవసిస్వధావో భద్రాతే పూజం నిహరాతిరస్తు శ్వేతైరశ్వైరిహకేతుమద్భిః పాదజవైర్బలవద్భిర్మనోజవైరస్మిన్ యజ్ఞే మమ హవ్యాయ శర్వ పూర్వజం మహాదేవగుం సహస్రాక్షగుం శివమావాహయామ్యహం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. తద్గాంగోచ్యాయ విద్మహే గిరిసుతాయ ధీమహి
తన్నో గౌరీ ప్రచోదయాత్ తత్కుమారాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్న స్కంద ప్రచోదయాత్ తత్కరాటాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతీ ప్రచోదయాత్ తచతుర్ముఖాయ విద్మహే పద్మాసనాయ ధీమహి తన్నో బ్రహ్మా ప్రచోదయాత్ తత్కేశవాయ విద్మహే నారాయణాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ తద్భాస్కరాయ విద్మహే ప్రభాకరాయ ధీమహి తన్నో భాను ప్రచోదయాత్ తత్సోమరాజాయ విద్మహే మహారాజాయ ధీమహి తన్నశ్చంద్ర ప్రచోదయాత్ తజ్వలనాయ విద్మహే వైశ్వానరాయ ధీమహి తన్నో వన్నః ప్రచోదయాత్ తర్యజపాయ విద్మహే మహాజపాయ ధీమహి తన్నో ధ్యాన ప్రచోదయాత్ తత్పరమాత్మాయ విద్మహే వైనతేయాయ ధీమహి తన్న సృష్టిః ప్రచోదయాత్ సుపర్ణోసి గరుత్మాన్ పృష్ఠే పృథివ్యాసీదత్ భాంతరిక్షమాప్రునజ్యోతిష దివముత్తభానతేజసాదిశ ఉద్రుగుంహా ఆజుహ్వానస్సుప్రదేవః పురస్తాదగ్నే స్వయోనిమాసీదసాధ్యా అస్మిన్ సదస్థే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవాయజమానశ్చ సీదత తాగుం సవితుర్వరేణ్యస్య చిత్రాహం వృణే సుమతిం విశ్వజన్యాం యామస్య కణ్వో అదుహత్ ప్రపీణాగు సహస్రధారాం వయసా మహీంగాం విధేమ దేవతమే జన్మన్నగ్నే విధేమస్తో మైరవరే సధస్థే యస్మాద్యోనేరుదారిథాయ జాతం వ్రత్వే సమిద్ధే జుహురే హవిరుంషి ప్రేద్ధో అగ్నేదీదిః పురోరోజస్రయా సూర్మ్యాయ విష్ఠా తాగుంశ్వందా ఉభయంతి మాయా అగ్నేతమద్య సప్తదే అగ్నే చిత్తిర్యోహోరిమనసాయ యథా దేవా ఇహాగమన్ వీతిహోత్రారుదారుదః సముద్రస్య వో వయునస్య పద్మంజుహోమి విశ్వకర్మణే విశ్వాభ్యగుం హవిః ఓ
గ్రంథములకు మరొక నామము శృతి అని. అంటే శృతి అంటే ఇది ప్రాచీన కాలం నుంచి శ్రవణం చేస్తూ విని విని వచ్చినటువంటిదే కానీ ఒక చోట రాసుకొని దీన్ని చెప్పేది కాదు. మన ఈ వేద విద్య అనాది కాలం నుంచి నిలబడ్డది కూడా వినటం వల్ల. గురువు చెప్పగా శిష్యుడు వింటాడు, దాన్ని తిరిగి ఉచ్చరిస్తాడు, మళ్ళా తిరిగి సంత వేస్తాడు. ఇలాగా ఆ వేదాన్ని తాను విన్నదాన్ని తిరిగి చెప్తూ ఇంకొకరు దాన్ని వినేటట్టుగా చేసి వారు వినడం నుంచి ఇంకొకరు విని ఇలాగా వినుట ద్వారా వచ్చి అలాగే ఆ వేదవేత్తల హృదయంలోనే ఇల్లు కట్టుకొని అవి నిలబడిపోయింది కాబట్టి శ్రవణయోగ్యమైనటువంటిది కాబట్టి ఇది వినటం వల్ల వచ్చిందే, అందుకు దీన్ని శృతి అని పిలిచారు. ఇలాంటి శృతులు అనంతమైనటువంటిది. ఇప్పుడు ప్రస్తుతము వేద విభాగములో చతుర్వేద పారాయణములో సామవేదము, ఆ సామవేదములో కౌతుమ శాఖ వారు ఆ మంత్రాన్ని స్పష్టంగా అక్కడ సామగాన రూపంలో వినిపిస్తారు. అయం వామేవేషిగచ్చోజనం నారాచోదే అర్వాహం సమనాశాని యచ్చతం విపదం సౌమ్యం మధు ప్రకావ్యా Yeah.
ஜனாஹ కౌతుమ శాఖ వారకుడు విష్ణుమూర్తిని అతని మహిమను చెప్పే ఆ మంత్రభాగంతో చక్కగా గానం చేశారు. ఈరోజు గరుత్మంతునిపై సంధ్యాకాలంలో ఆ స్వామి అధిరోహించి మాడవీధుల్లో విహరిస్తాడు. స్వామి ఎల్లప్పుడూ విహరించేవాడు. ఆ గరుత్పంతుని వాహనంగా పెట్టుకుని వస్తాడు. కేవలం గరుత్పంతునికి అంత విలువ కాదు, విష్ణుమూర్తి అధిరోహించినప్పుడు ఆ గరుత్పంతునికి ఎక్కువ వస్తుంది. అలాగని గరుత్పంతునిలో శక్తి లేదు కాదు, అద్భుతమైన శక్తి సంపన్నుడు. ఈ జగత్తంతా ఇలాగన్నట్టయితే దారం వలె బ్రహ్మాది దేవతలందరూ వారికి అధిపతి అయిన ఆ శ్రీమన్నారాయణుడు ఆది పురుషుడు పరమ పురుషుడు పురుషోత్తముడు పూలవలే. పూలకు దారం కట్టినప్పుడు ఆ పూల సంపర్కం వచ్చే దారానికి కూడా విలువ వస్తుంది. ఉత్త దారం ఉంటే కాదు, ఇది సాక్షాత్ బ్రహ్మ చెప్పే మాటలే. మేమందరము ఆ సూత్రం వలె ఉన్నాము, పుష్పం వలె నీవున్నావని. అలాగా గరుత్మంతునిపై స్వామి అధిరోహించి వస్తుంటే ఆ గరుత్మంతునికి చందోమయేన గరుడేన సముహ్యమాన అని ఆ గజరాజును రక్షించేటప్పుడు స్వామి ఆ వేదాభిమాని అయినటువంటి గరుత్మంతుని అధిరోహించుకొని వచ్చాడు అని విష్ణుమూర్తిని కొనియాడతాం. అలాంటి విష్ణువును చక్కగా గానం చేశారు. ఇక జైమిని శాఖ వారు పారాయణాన్ని మొదలు పెడతారు. శ్రీమతే జైమిన్యాచార్యాయ నమః. శ్రీ నలవకార గురవే నమః. అస్మద్ గురుభ్యో నమః. హరిః ఓం. సాకమశ్వస్య సౌనశ్యేవే సామనీద్వే యేహ్యో సయా
वत्सस्य गान्वस्य धामनि द्वे आते वत्साः मानो यमत्पारामा వేదములంటే తత్వరాశి. ఇప్పుడు నది అంటే జలరాశి, సముద్రము జలనిధి. ఎంత నీరుంది అంటే చెప్పుటకు అశక్యమైనటువంటి ఆ జలనిధి, జలరాశి, సముద్రం. అలాగే వేదములు ఉన్నట్టయితే అది తత్వరాశి, పరాపర తత్వములు అందులో దాగి ఉంది. పరతత్వము అపరతత్వము, పరబ్రహ్మతత్వము, ఇలాంటి తత్వములకు నిధి అయి ఉన్నది కాబట్టి వీటిని వేదములని పిలుస్తున్నారు. అంటే ఆమ్నాయమనే పేరు వచ్చింది, శృతి అనే పేరుంది, తత్వం వేదములనే పేరు కూడా దీనికి వచ్చింది. అది అనాది నిత్యములైనటువంటిది. ఇక ఈ చతుర్వేదముల్లో చివరి వేదమైనటువంటి అథర్వణ వేద పారాయణము ఇప్పుడు ప్రారంభమవుతుంది. శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణు భక్తి మహాఫేనం వందేహం శౌనకార్ణవం శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రావంతు నః అథర్వవేద పురుషాయ నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. నిర్లక్ష్మ్యం లలామ్యా అన్నిరరాజిం సువామసి అథయా భద్రాదానీన ప్రజాయారాదిన్నయామసి నిరరాణిం సవితాసా విషక్పదోర్నిరహస్తాయోర్వరుణో మిత్రో అర్యమా నిరస్మభ్యమనోమతీరరాణా ప్రేమాన్ దేవాసా విశుసౌభాగాయ యత్తా ఆత్మని తన్వాం ఘోరమస్తి యత్వాకేశేషు ప్రతిచక్షాణేవా సర్వం తద్వా చాపాహన్వా వయం దేవస్త్వా సవితాసూదయతు ఋష్యాపదీం వృషాదతీం ఘోషేధాం విధమాముతా విలీడ్యం లలామ్యా అంతాస్మన్నాశయామసి నమస్తే అస్తు విద్యుతే నమస్తే స్తనయిత్రవే నమస్తే అస్త్వశ్మానేయేన దూడాశే అస్యాసి
नमस्ते प्रवतो न पाद्य तस्तपः समोहासि मृडया नस्तनोभ्यो मयस्तोकेभ्यः स्कृधि प्रवातो न पान्नम एवास्तु तुभ्यन्नमस्ते हेतये तपोषे च कृण्मः विद्मते धाम परमं गुहायत्समुद्रे अन्तर्निहितासिनाभिः यान्त्रा देवाः श्रोजन्त विश्व इषुम् गृह्णाना असानाय धृष्णुम् सा नो मृळविदधे गृणानाथस्यै ते नमो अस्तु देवी ॐ श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् మనకు ఇష్ట కామ్యములలో రెండు, ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి. ఇది ద్వివిధ పురుషార్థాలంట. మంచిది కావాలా, చెడు వెళ్ళిపోవాలా, దాన్ని అనిష్ట నివృత్తి, ఇష్టప్రాప్తి అంటారు. ఇంతవరకు పారాయణం చేసిన అథర్వణవేద ఆ శాఖలో ఈనాడు వారు చేసిన అంశం యొక్క పారాయణం యొక్క సారము ఇంతే. అలక్ష్మీ వినాశము, లక్ష్మీ ప్రాప్తి కావాలా అని అందరు అడుగుతారు. దానికంటే ముందుగా అలక్ష్మీ నివృత్తి కావాలా. లక్ష్మి అనే శబ్దానికి సంపద, సంపదనిచ్చామే ఇని ఇంత మాత్రం మనము ఒక అంధ మార్గంలో వెళతాం. లక్ష్మి అంటే కేవలము సంపద అని మాత్రమే అర్థం కాదు, అది అజ్ఞానులు భావించేది లక్ష్మి అనే శబ్దానికి సంపద ఇస్తుంది. అంతేకాదు ఆమె చాలా తక్కువగా అంచనా వేస్తున్నామని అర్థం అవుతుంది. లక్ష్మి అన్నట్టయితే ఆమె సంపదనే కాదు, బద్దు సంపద అనుకన్నా కూడా సంపదకు కేవలం కరెన్సీని అర్థం మాత్రం కాదు. మనకు వచ్చిన జ్ఞానము ఒక సంపద, విద్య ఒక సంపద, ఆయుష్ ఒక సంపద. ఆమె ఆయుష్ను కూడా ఇస్తుంది. చక్కటి ఆయుష్, ఆయుష్మంతం కరోతు మామన్, నన్ను ఆయుష్మంతునిగా చెయ్యి. ఆయుష్ వస్తే కూడా సంపద, ఆరోగ్యము సంపద, జ్ఞానము సంపద, విద్య సంపద. అలక్ష్మి అంటే అది వెళ్ళిపోవడం అన్నమాట. మనకు అలక్ష్మి అంటే దారిద్రము నాశం కావాలా, అజ్ఞానము నాశం కావాలా, అవిద్య నాశం కావాలా, ఇవంతా అలక్ష్మీ నివృత్తి పూర్వకమైన లక్ష్మీ ప్రాప్తం అన్నట్టయితే సకల విధములైన సంపద, పుత్ర పౌత్ర సంపదలు, స్త్రీలకు కావలసిన సౌభాగ్యము ఒక పెద్ద సంపద. కోటి కోటి రూపాయలు రాకున్న వాళ్లకు సౌభాగ్యం అంటే అది గొప్ప సంపద. ఇలాంటి సంపదలనిచ్చే లక్ష్మీదేవి, ఆమెను ప్రార్థించవలసింది ఆ సంపద కంటే ముఖ్యంగా అలక్ష్మీ నివృత్తి, దారిద్ర్య నివృత్తి, మనకు చెడు ఏది కలుగుతుందో అలాంటి అనిష్ట నివృత్తి. ఆ అనిష్ట నివృత్తిని గురించి ఇంతవరకు పారాయణం చేశాం. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని నశంశయః సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీకృష్ణార్పణమస్తు.